నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో జానపాడు గ్రామంలో ప్రకృతిమాత పిరమిడ్ ధ్యాన మందిరం, విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవ సందర్భంగా పల్నాడు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 7 రోజుల శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం జరిగింది. బ్రహ్మర్షి గోపాలరెడ్డి గారు చెప్పే భగవద్గీత సారాన్ని వినడానికి ఆఖరి రోజు 380 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కోటీశ్వరుడు కావచ్చు, విచ్చకుడు కావచ్చు, కోటీశ్వరుడు విషయంలోనూ వ్యతిరేకాలు ఎదురవుతూనే ఉంటాయి, అనుకూలాలు వస్తూనే ఉంటాయి. వీరవాడలో కూడా ఏం లేనివాళ్ళు కూడా అటువంటి అవకాశాలు కలుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ మనం ఎలా ఉంటాము, అనుకూలంగా ఉంటే సంతోషం, వ్యతిరేకంగా ఉంటే బాధ. ఈ రెండింటిలోనూ ఎవడైతే మనస్సును స్థిరం చేసి నిశ్చలం చేసి అటు వ్యతిరేకమైన అనుకూలమైన అటు పొంగకోకుండా ఇటు కృంగకోకుండా నిశ్చలంగా నిర్మలంగా ఎవడైతే తన చిత్తాన్ని సమతూకంలో నిలబెడతాడో, ఎవడి చిత్తం అయితే సమతూకం చెడదో అటువంటి వాడినే జ్ఞాని అంటారు. అటువంటి వానికే ముక్తి మోక్షము లభిస్తాయి. ముక్తికి ముఖ్యమైన మార్గం ఏం చెప్పండి? ముక్తి కలగాలి, మోక్షం రావాలి, ఆత్మానుభూతి కలగాలి అంటే ఏం కావాలి? చిత్తం నిశ్చలం కావాలి. ఆ నిశ్చల స్థితి పోకూడదు ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ. ఏ పరిస్థితుల్లో కూడా తన చిత్తాన్ని ఎవడైతే నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోగలుగుతాడో వాడే ఆత్మజ్ఞానానికి పొందడానికి అర్హుడవుతాడు, వానికే ఆ అర్హత లభిస్తుంది. మంగళగిరిలో జరుగుతున్న ఇంటింటా ధ్యానం కార్యక్రమం 105వ రోజు మునగాల జోంకారమూర్తి గారి స్వగృహంలో జరిగింది. శుక్రవారం జరిగిన ఈ సామూహిక ధ్యానంలో 35 మంది ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం అనేది ప్రతి ఇంటికి చేరాలన్నదే తమ సంకల్పమని నిర్వాహకులు తెలియజేశారు. Thank you.
గుంటూరు జిల్లా కోడుమమూరులో శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మహాకరుణ శాఖాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి ఉరవకొండ వెంకటేశ్వర్లు గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మేడం ప్రేమలీల, హేమాద్రి రెడ్డిలు హాజరయ్యారు. ర్యాలీ అనంతరం జరిగిన ధ్యాన శిక్షణ తరగతిలో విచ్చేసిన అతిథులు తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. ఎందరికో విద్యాదానం చేస్తున్న విద్యావేత్త ధ్యాన ప్రచారంతో పాటు వ్యక్తిత్వ వికాస తరతులతో ఎందరికో మార్గనిర్దేశం చేస్తున్న జీవి శేషారెడ్డి గారు కడపలోని స్థానిక కేఎస్ మోడల్ ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించారు. ధ్యానంతో విద్యార్థులకు యోగా కూడా ఎంతో ముఖ్యమైనదని, ధ్యానం చేస్తే విద్యార్థులు ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చని శేషారెడ్డి గారు తన ఉపన్యాసంలో విద్యార్థులకు తెలియజేశారు. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమంలో బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆగిరిపల్లిలోని గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం వారి ఆధ్వర్యంలో ఆగిరిపల్లిలో జరిగిన జాతరలో పిరమిడ్ కిట్లను ఉచితంగా భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను, పిరమిడ్ను తలపై ధరించి ధ్యానం చేస్తే వచ్చే శక్తిని భక్తులకు స్థానిక పిరమిడ్ మాస్టర్లు తెలియజేశారు. జిల్లా శ్రీ రంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీచే శ్రీ అష్టావక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పిఎస్ఎస్ఎం సమన్వయ కమిటీ అధ్యక్షులు ధ్యానరత్న ఎస్ఆర్ ప్రేమయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక పిరమిడ్ మాస్టర్లు ఆంజనేయులు, చెన్నయ్య, హుస్సేన్, కృష్ణయ్యలు నిర్వహించారు. బీసీ కాలనీలో గత వారం రోజుల నుంచి 3 చోట్ల ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఈ ధ్యాన కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా, మానసిక ప్రశాంతతతో దీర్ఘాయుషుని కలిగి ఉండటానికి, విద్యార్థులు ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేందుకు ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని మాస్టర్లు రవిచంద్రం, పద్మ, లత, రాగమ్మ, ప్రసూన, శారద, విజయాలు స్థానికులకు తెలియజేశారు. కైలాసపురి క్షేత్రం అభివృద్ధి మహాయజ్ఞ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కడ్తాల్ కైలాసపురి అభివృద్ధి పనులలో భాగంగా కైలాసపురి ప్రాంగణానికి రక్షణగా ప్రహరీ గోడ నిర్మాణానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. శనివారం 11:00 నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో పలువురు పిఎస్ఎస్ఎం ట్రస్ట్ మెంబర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో పాటు అధిక సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు. Thank you.
ఈ గోడ పేరు రక్షణ. రక్షణ అందరి చెప్పండి జై రక్షణ. జై రక్షణ. జై జై రక్షణ. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ వార్తా విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.